మామూలుగాను ముందరంతానేమో ఎక్సుడేషన్ అని ఉంటుంది అమ్నియోటిక్ ఫ్లూయిడ్ మెంబ్రేన్ నుంచి. అమ్నియోటిక్ మెంబ్రేన్ ఉంటుంది, బేబీ చుట్టూ ఉంటుంది అది. అది బేబీని ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి మొదట దాంట్లోంచి ఫ్లూయిడ్ తరవుతుంది. కానీ పోను పోను అందులో ఉండే ఫ్లూయిడ్ చాలా మటుకు బేబీ యూరిన్. అంటే ప్లసెంటా సరిగ్గా పనిచేస్తేనే బేబీకి ఫుడ్ స్టఫ్ బ్లడ్ అందుతుంది. బేబీకి అవన్నీ అందితేనే యూరిన్ పాస్ చేస్తుంది. యూరిన్ పాస్ చేస్తే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ప్లసెంటా పనిచేయదో అంటే బేబీకి వెళ్ళటం లేదు, బ్లడ్ ఫ్లో వెళ్ళటం లేదు, ఫుడ్ స్టఫ్ వెళ్ళటం లేదు. సో ఆటోమేటిక్గా యూరిన్ తగ్గిపోతుంది కదా. మనం నీళ్లు తాకపోతే ఎలా యూరిన్ తగ్గిపోతుందో అలా బేబీకి కూడా తగ్గిపోతుంది. దాన్ని అలిగో అమ్నియాస్ అంటాం. అంటే ప్లసెంటా పనిచేయట్లేదని అర్థం. అంతేకాని ఇంత ఉమ్ము నీరుంటే నార్మల్ అవుతుంది, ఇంత ఉమ్ము నీరుంటే నార్మల్ కాదు అన్నది కాదు ఇక్కడ. కాబట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే బేబీకి తయారైనప్పుడు అసలు కిడ్నీసే ఉండవు. కిడ్నీస్ ఉండనప్పుడు కూడా రీనల్ ఏజెన్సీస్ అంటాం, అప్పుడు కూడాను వాళ్ళకి యూరిన్ రాదు కాబట్టి బేబీకి ఫ్లూయిడ్ ఉండదు. సో రీనల్ ఏజెన్సీసే కాదు, రీనల్ ట్రాక్ట్లో ఏదైనా అనామలీ ఉందనుకోండి బేబీకి, అప్పుడు కూడా యూరిన్ సరిగ్గా రాకపోతే ఇదే అవుతుంది. కాబట్టి కారణాలు చాలా ఉంటాయి. అలిగో అమ్నియాస్ అంటాం దాన్ని. ఎక్కువగా ఉంటే పాలిహైడ్రామ్నియాస్ అంటాం, తక్కువ ఉంటే అలిగో హైడ్రామ్నియాస్ అంటాం. ఈ అలిగో హైడ్రామ్నియాస్కి ముఖ్యమైన కారణము ప్లసెంట పనిచేయకపోవడం. ముఖ్యంగాను ప్రీక్లాంప్సే ఉంటే కనుక గుర్రపువాతం అంటారు. బీపీ ఎక్కువైందనుకోండి, తల్లికి బీపీ ఎక్కువైనప్పుడు ప్లసెంటలో బ్లడ్ వెసల్స్ అన్ని ముడిచిపోతాయి, కాబట్టి బ్లడ్ ఫ్లో బేబీకి వెళ్ళదు, కాబట్టి ఫ్లూయిడ్ తగ్గిపోద్ది. కాబట్టి ఫ్లూయిడ్ తగ్గిపోతే చాలా డేంజరస్. అది ఎప్పుడైతే మేము ఫిఫ్త్ పర్సంటైల్ అంటాం, అది ఎప్పుడైతే ఫిఫ్త్ పర్సంటైల్ కంటే తగ్గుతుందో అప్పుడు మేము కంగారు పడతాం. మామూలుగా మేము మెజర్ చేసేటప్పుడు డీప్ పాకెట్స్ అని మెజర్ చేస్తారు. ఎప్పుడైతే అది టూ కంటే తక్కువ ఉందో అలిగోమ్నియాస్. ఒకటే పాకెట్ ఉందనుకోండి అది అలిగి, అది అల్ట్రాసౌండ్లోనే మాకు తెలుస్తుంది. ఇప్పుడు మాలాగా పాతకాలం వాళ్ళు మేము మామూలుగా ఎగ్జామిన్ చేసినప్పుడు కూడా మా చేతులతో ఎగ్జామిన్ చేస్తాము. ఇప్పుడు కొత్తగా అందరి దగ్గర స్కాన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పాల్పేషన్ మర్చిపోయి ఒకటి స్కాన్లే చేసుకుంటున్నారు. సో పాల్పేట్ చేసినప్పుడు మేమే చెప్పగలం ఫ్లూయిడ్ తగ్గిపోయిందని. క్లినికల్గా అలిగో అమ్నియాస్ ఫ్లూయిడ్ తగ్గిందని చెప్తాం, అప్పుడు మేము స్కాన్లు పంపించి కన్ఫర్మేషన్ తీసుకుంటాం అన్నమాట. కొన్నిసార్లు మేము క్లినికల్గా చెప్పిందే స్కాన్ కంటే బెటర్గా ఉంటుంది, అంటే అది మా అనుభవాన్ని బట్టి. కాబట్టి ఎప్పుడైతే అది 8 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ ఉంటే నార్మల్, 2 కంటే తక్కువ ఉంటే మాత్రం అబ్నార్మల్. 2 కంటే తక్కువ ఉందంటే ఎందుకు భయపడతాం అలిగో అమ్నియాస్ అంటే, మామూలుగాను బేబీ చుట్టూ ఉండే ఫ్లూయిడ్లో బేబీ మూమెంట్కి ఈజీగా ఉంటుంది, కదలగలదు. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఫ్లూయిడ్, అది కదలలేదు కదా, ఒక చోట ఉండిపోద్ది కాబట్టి మూమెంట్స్ తగ్గుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూమెంట్స్ తగ్గినప్పుడు ఇంకోటి ఏమవుతుందంటేను, బేబీ అంబలికల్ కార్డ్ అనేది కంప్రెస్ అయిపోతుంది. యూట్రైన్ వాల్ కిన్ని బేబీకి మధ్యలో నలిగిపోద్ది. అలా నలిగితే ఇంకా బ్లడ్ ఫ్లో రాదు కదా బేబీకి, అలాంటప్పుడు ఇంకా డేంజరస్ కదా. ప్లసెంటా పని చేయడానికి కూడా ఇప్పుడు ఎల్ఆర్జినిన్ అని అవన్నీ వస్తున్నాయి, అవన్నీ ట్రై చేస్తాం. ట్రై చేస్తే తప్పక పని చేస్తుందని మాత్రం చెప్పలేము. ఇవన్నీ కాకుండా ఇంకోటి కూడా, న్యూట్రిషనల్లీ డెఫిషియెంట్ ఉంటారు చూడండి, వాళ్ళకి కూడాను ఫ్లూయిడ్ తక్కువ ఉంటుంది. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబి లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, so that you don't miss any of our videos.